హలో ఇంకా ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. అదే కొత్త వాళ్ళు అయి ఉంటే మేము లక్ష్మి వాళ్ళు, మా ఆడపడుచు లక్ష్మి దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు హాఫ్ డే ఎలా స్పెండ్ చేశాము అనేది లాస్ట్ వ్లాగ్లో పెట్టాను. ఇంకా మిగతాది ఈ వ్లాగ్లో పెడుతున్నాను. ఇంకా మా లక్ష్మి చేసిన రెసిపీస్ కుష్కా గుత్తి వంకాయ కూర, సో ఈ రెండు రెసిపీస్ లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసేసాను కదా, సో చూసేసారు రెడీగా అయిపోయి. ఇంకా రైతా కూడా చేసేసింది. ఇంకా ఈ లోపల ఢిల్లీ చూసారా పిల్లలతో ఎంత బాగా ఆడుతున్నాడో, ఆడిపించుకుంటున్నాడో, సో అందుకే మా పని తొందరగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ అందుకే ఢిల్లీకి పెట్టించేసాము అన్నము. భలే ఉందా? యాపో ఒళ్ళో పెట్టుకో. అయ్యో వాడికి ఎందుకు లక్ష్మి అంత పెట్టావు? హ్యాపీ ఉండు. ఇంకా టెడ్డి వాళ్ళు చెప్పింది మీరు వినే ఉంటారు కదా, ఎమ్మీగా ఉందంట, అత్త భలే ఉందత్త అని చెప్పేసి తింటున్నారు. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఏమంటే కుష్కా అంటే ఏటంక అనేసి అడిగారు. కుష్కా అంటే నార్మల్ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ లేకుండా, నాన్ వెజ్ లేకుండా నార్మల్ రైస్ చేసుకుంటాం బిర్యానీ రైస్, అంటే బగారా రైస్ చేసుకుంటాం, సో అలా ఉంటుంది. ఇంకా లక్ష్మి నూనె వంకాయ కూర అనింది కదా, ఎంత ఎమ్మీగా ఉందో అసలు, ఇంకా ఇంకా తినేయాలనిపించింది, అంత బాగుంది. ఇంకా రోజు మా బిట్టుగాడికి ఏమంటే ఒక గిన్నెలో అన్నం వేసేసి వాటర్ వేసేసి ఇస్తుందంట. అన్నం వాటర్ ఇష్టం అంట వాడికి తినడం అట్లా. ఇంకా ఒకవేళ ఏదైనా కర్రీ చేసినా అట్లా వేసి చేస్తుందంట, గిన్నెలో పెట్టుకొని తినేస్తూ ఉంటాడంట. ఇంకా ఇక్కడ ఏంటి ఆశ, మీరే తింటున్నారు, లక్ష్మి తినట్లేదు పాపం అనుకుంటున్నారు కదా. లక్ష్మిని పిలిచి 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 ఉండండి వదిన, మీరు తినేయండి వదిన, మళ్ళీ తింటాను వదిన అనడమే అయిపోయింది. సరే కనీసం రా లక్ష్మి, నేను తినిపిస్తానని చెప్తే అప్పుడు వచ్చి కూర్చుంది. ఇంకా రెండు ముద్దలు తినింది అంతే. ఇంకా ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా లక్ష్మి ఏమంటే రెండు రోజులు ఉండేలాగా రెండవ దిన బాగుంటుంది, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు అంటూ ఉంటుంది. బట్ ఇక్కడ పిల్లలు చేసే పనులు అర్థం కావు. ఇన్నిసార్లు చెప్పినా మీరు ఉండర్లే వదిన, పోండి వదిన అంటూ ఉంటుంది. ఆఫీస్ గారు చూసారా ఎంత గలీజ్ చేస్తాడు, అందరు తింటాం అంటే వాటర్ పడేశాడు. ఇంకా అల్లరి అల్లరి చేస్తారు పిల్లలందరూ కలిస్తే. ఇంకా అందుకే ఇంకా పొద్దున్నే వచ్చి ఇంకా నైట్ వరకు అట్లా ఉండి, నైట్ కూడా కాదు ఈవినింగ్ వరకు అలా ఉండి వెళ్ళిపోతూ ఉంటాం. మీరే చూసారు కదా ఎంత కష్టమో లక్ష్మికి. ఇంక మేము ఏమైనా హెల్ప్ చేస్తాము అంటే అసలు చేయనివ్వద్దు, వద్దో దిన నేను చేసుకుంటా మీరు కూర్చోండి అంటుంది ఎంతసేపటికి పాపం. హ్యాపీ బల్ గుడ్ గర్ల్ మగ్గిరేసాడు పగలే పట్టుకు ఇచ్చాడా, గిచ్చాడా లక్ష్మి? కాదు ఇవాడు ఏం లాగాడా, మా ఫిజ్ గారు నటన చూసారా, కొట్టేశాడు మిల్కీని, మళ్ళీ వచ్చి వాడేడుస్తున్నాడు, మళ్ళీ మేమెక్కడ వాడిని కొట్టేస్తాం అనుకున్నాడో ఏమో పాపం. మిల్కీ ఏమో హ్యాపీగా అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది. ఆ అక్కేమంటే మమ్మల్ని పిలవడానికి వచ్చింది ఇంటికి, అంటే మేము మళ్ళీ వెళ్ళిపోతామేమో రాకుండా అనేసి వచ్చి పిలవడానికి వచ్చింది. అలాగే మిల్కీని తీసుకొచ్చింది. ఇంకా మిల్కీ ఫిజ్ గారిది చూసారు కదా, ఇంకా మీరు ఎలా కొట్టేశాడు వాడు. ఇంకా ఈ జామకాయ చూస్తున్నారా, లక్ష్మి వాళ్ళ చెట్లోది ఒకే ఒక జామకాయ ఉండిందంట. ఢిల్లీ లక్ష్మి వాళ్ళ అత్తయ్య ఇద్దరు కలిసి కోసారు దాన్ని. ఇంకా ఈ జామకాయని చూడగానే మోహన ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఏదో గుర్తొచ్చి అది షేర్ చేసుకుంటాం అండి ఇక్కడ. అప్పుడు చిన్నప్పుడు అంట కోడూరుకి వచ్చి, కోడూరు నుండి తిరుపతికి వచ్చినప్పుడు చాలా తీసుకొచ్చేదంట మామిడికాయలు, అది వాళ్ళే తినేసి వెళ్ళిపోయే వాళ్ళంట, కుమార్ ఎక్కిరిచ్చేవాడంట, సో అది చెప్తా ఉండింది. ఇంకా ఇక్కడ రోకల్లి చూసారా, రోలు ఇలా ఉంటుంది లక్ష్మి వాళ్ళ ఇంట్లో. ఇంకా అది నీట్గా అలా క్లీన్ చేసి పెట్టారు, ఎందుకో చెప్తాను మీకు. ఇంకా ఇది ఒకే ఒక జామకాయ హాఫ్ ఆఫ్ చేసుకొని నేను మోహన తింటున్నాము. ఇంకా లక్ష్మి ఏమంటే ఈవినింగ్ టీతో పాటు స్నాక్స్ ఉంటే బాగుంటాయి కదా, అందుకని వడ చేస్తుంది, మసాలా వడ, వడపప్పు వేసుకుంది, నానబెట్టుకొని పెట్టుకుంది అనమాట. సో అది కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, దాని తర్వాత సోమ్ ఉంటుంది కదా, సోమ్ వేసింది, కొద్దిగా సాల్ట్ వేసి ఇది ఇంకా మిక్సీ పెట్టేసుకుంటా ఉంది. ఇక్కడ మీకు ఢిల్లీ కనిపించట్లేదు కదా, మా ఢిల్లీని ఇంటికి పంపించాం, అన్నం తినిపించేసాము, ఇంటికి పంపించి అవి మర్చిపోయి వచ్చామని చెప్పాము కదా, అవన్నీ తీసుకోరా ఢిల్లీ అని చెప్పి పంపించాము, చాక్లెట్స్ ఇంకా ఫేస్ ప్యాక్స్ అవన్నీ.
ఇంకా దీంట్లో ఆనియన్ కరివేపాకు కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకుంది అలాగే సాల్ట్ వేసింది ఇంకా వస్తా రెండు వెళ్దాం ఢిల్లీ మామ వస్తాడంట ఇన్నారా హ్యాపీకి అప్పుడే సుదర్శన్ కావాలంట సుదర్శన్ గుర్తుకొచ్చేసాడు ఇంకా సాల్ట్ వేసిందని చెప్పాను కదా దాంట్లో వంట సోడా కూడా వేసి మిక్స్ చేసి పెట్టేసుకుంది ఇంకా ఇదేమంటే వడపప్పే ఉడకపెట్టుకొని చల్లార్చుకుంటా ఉన్నారు ఇది ఎందుకు అంటే చెప్తాను కదండి అంటే మీ సైడ్ ఏమంటారు సుక్కీలే అంటారు దీన్ని ఏమంటారు దీన్ని సుక్కీలు సుగీలు సుగీలా సుకీలా సుగీ సుగీలు నువ్వు సుగీలు అంటావు మోహన సుగీలు అంటారంట లక్ష్మి మనం సుకీలు అంటాం కదా ఆంటీ మోహన్ నేను కూడా సుకీలు అన్నాను సుకీలు కాదక్క సుగీలు అక్క అనేసి కామెంట్ చేయండి వాదించాను అక్కడ సుగీలు కాదు సుకీలు అంటాము అని సుగీలు స్విగ్గీ లాగా సుగ్గీ సో విన్నారు కదా సుగ్గీలు చేస్తున్నారు లక్ష్మి వాళ్ళ అత్తయ్య చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ షేర్ చేస్తాను మా అత్తయ్య చేసినప్పుడు అని చెప్పాను బట్ ఇక్కడ లక్ష్మి వాళ్ళ అత్తయ్య చేస్తున్నారు ఎలాగైతే ఏమి షేర్ చేస్తున్నారు కదా ఇంకా లక్ష్మి వాళ్ళ అత్తయ్య చేస్తూ ఉంటే ఎవరు హెల్ప్ చేస్తున్నారు చూసారు కదా బిట్టు మిల్కీ వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు సేమ్ ఆంటీకి కూడా ఇలా రోల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా లక్ష్మి అసలు ఎన్ని చేయొచ్చు రోటీ రోటీ ఏదో అంటారు లక్ష్మి రోటీ చట్నీయా ఏదో అంటారు రోటీ పచ్చడి రోటీ పచ్చడి అవి చేసుకుంటారు లక్ష్మి మీరు దీని రుబ్బాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మనకి బాగా వచ్చేసి ఉండాలి కదా కూడా రండి మిల్క్ పలకరించి అంటే భయం వేస్తుంది నేనేం లేదు లక్ష్మి నేను చేయట్లేదు పాపం లక్ష్మి వాళ్ళ అత్తయ్య ఎంత మంచి వాళ్ళు కదా లక్ష్మికి ఎంత హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఇది మిక్సీలో వేసేసుకోవచ్చు బట్ రోలు దీంట్లో రుబ్బితే టేస్ట్ బాగుంటుంది అనేసి పాపం లక్ష్మి దాంట్లో రుబ్బు చేయలేదు రుబ్బలేదు అనేసి ఇంకా ఆంటీ హెల్ప్ చేస్తున్నారు అది ఇంకా రుబ్బిచ్చేసి లక్ష్మికి ఇచ్చేసామంటే లక్ష్మి వేసుకుంటుంది దాని తర్వాత మిల్కీని చూసుకుంటానమ్మా అంటున్నారు సో చూస్తున్నారు కదా మీకు ఈ రెసిపీ అర్థమవుతోంది కదా ఆ వడపప్పుని ఉడకబెట్టుకునేసారు దాని తర్వాత చల్లార్చుకొని బెల్లం మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని పట్టనమాట బెల్లం ఇంకా వడపప్పు రెండు కలిపి ఇలా రుబ్బుకుంటున్నారు ఇంకా దాని తర్వాత దీంట్లో యాలుక్కాయలు కూడా వేస్తారు అంటే దంచి ఇలాయచీ పౌడర్ ఉంటుంది కదా సో అది వేస్తారు రోజు నువ్వు పెడతావు కదా ఈరోజు నువ్వు లక్ష్మి టీ తాగుతావు అంటున్నా బెంగళూరుకి వెళ్దాం వస్తారా ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు మార్చిలో ఫస్ట్ మార్చి 1వ తేదీ తర్వాత వెళ్దాం వస్తారా అదే లక్ష్మిని మీరు పేరు రాడంట పిల్లలు మీరు లక్ష్మి రండి వెళ్దాము ఆంటీ కూడా వస్తారు మోహన్ వాళ్ళు చేశారు అందుకే మా అత్త మీరు లక్ష్మి లక్ష్మి అత్తని కొద్దిగా మేము బయలుదేరేటప్పుడు చెప్తాను వచ్చేసేయాలి కారులో వెళ్ళిపోదాం అందరం వెళ్దాం బిట్టు వీడైన తిమ్మోహన్ తిప్పుకుంటున్నాడు లక్ష్మి సో అలా ఆంటీ అది రుబ్బే లోపల ఆయిల్ పెట్టేసింది వడ కోసము ఇంకా వన్ సైడ్ ఏమంటే టీ పెట్టేస్తా ఉంది ఇంకా చూసారు కదా మా ఫిష్ గార్డ్ పడుకున్నాడు కొంచెం అల్లరి గోల తగ్గింది మోహన కూడా కొంచెం రెస్ట్ దొరికింది ఇంకా వీరిద్దరు చూసారా ఇక్కడ ఏంటో పెద్ద నేను మిల్కీని బిట్టుని ఫిష్ గార్డ్ని తిడుతూ అల్లరి చెప్పి చూపిస్తూ ఉంటాను నాకు హ్యాపీ కూడా ఒక ఆట ఆడిచ్చింది నా ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్స్ చూసారంటే మీకు తెలుస్తుంది ఎలా సత్తా ఇచ్చేదో నాకు
ప్రతి ఒక్కటి ఎత్తుకునే చేసేదాన్ని. ఆఖరికి లక్ష్మి పెళ్ళి కూడా ఎత్తుకునే చేశాను. లక్ష్మి పెళ్ళి హ్యాపీ అసలు దిగలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళేది కూడా కాదు. ఇంకా లక్ష్మి ఎంగేజ్మెంట్ అయితే మర్చిపోలేను. ఎట్లా ఏడిపి ఆ కొద్దిసేపు పీటల మీద కూర్చోవాలి కదా, నేను సుదర్శన్ ఆ కొద్దిసేపు కూర్చొని ఇవ్వలేదు నాకు అసలు. అప్పు ఈ మధ్య మా యాపో డాన్సులు సాంగ్లు నా ఇన్స్టా అకౌంట్లో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. నా పేజ్లో మాత్రమే, ఇన్స్టా మొత్తం కాదు. హ్యాపీ స్కూల్లో యాన్యువల్ డే ఏమో కానీ నాకు ఇలా యూజ్ అవుతా ఉంది ఇన్స్టాలో పెట్టుకోవడానికి హ్యాపీ డాన్స్ వీడియోస్. లక్ష్మి వాళ్ళ అత్తయ్య అనుకుంటా ఉంటుంది అనవసరంగా సుగీల్కి హెల్ప్ చేస్తాను అని చెప్పేశాను అబ్బా లక్ష్మికి మాట ఇచ్చేసాను అనేసి. ఎందుకంటే అక్కడ ముగ్గురు చూసారా, టెడ్డీ లేదు పాపం, రూబీ, యాపీ, ఇంకా బిట్టుగాడు ఒక ఆట ఆడిచ్చాడనమాట అక్కడ ఆంటీని. చెప్పాను కదా ఆ పిండిలో ఇలా యాలక్కాయ పౌడర్ వేసేసేయాలి, కలిపి పెట్టేసుకోవాలి కొంతసేపు. అంటే వెంటనే కూడా కలిపి వేసేసుకోవచ్చు. ఈ లోపల ఏమంటే లక్ష్మి ఆ ఆయిల్లో వడలు వేస్తూ ఉంది. సో వడలు అయిపోయిన తర్వాత మళ్ళీ సుగీల్ వేస్తుంది. వడలు గారెలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు కదా. ఈ వడలు మసాలా వడలు, ఇంకొక వడలు ఉంటాయి కదా ఉద్దిపప్పు వడలు. సో మీలో ఏ వడలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవద్దు. అంటే మసాలా వడలు అంటే ఇష్టమా, లేదా గారెలు ఉంటాయి కదా ఆనియన్ వేసి ఉద్దిపప్పుతో చేస్తారు, సో అది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చెడే ఢిల్లీ పాప మళ్ళీ పంపించింది. నేను మళ్ళీ మర్చిపోయి వచ్చేసాను, కింద పెట్టేసి దాచిన ఏంది ఏంది ఎందుకు పంపించినాడు. ఇంకా చెప్పాను కదా ఢిల్లీని పంపించాము, బిట్టుగాడికి చాక్లెట్స్ మర్చిపోయి వచ్చాము, మా వేణుకి లక్ష్మికి అవన్నీ ప్యాక్స్ ఉంటాయి కదా హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఇంకా మళ్ళీ వడల విషయంకి వచ్చాము అంటే నాకు మసాలా వడలు అంటే చాలా ఇష్టము. ఇంకా సుదర్శన్ వాళ్ళందరికీ ఏమంటే ఉద్దిపప్పు వడలు కదా, ఆ వడల్లో పాయసం వేసుకొని తింటారనమాట. నేను ఎప్పుడు అలా తినలేదు, నాకు ఇష్టం లేదు. ఇక్కడికి నేను కొత్త కొత్తలో వచ్చినప్పుడు ఆంటీ ఏ ఫెస్టివల్ వచ్చినా వడలు, అదే ఉద్దిపప్పు వడలు, తర్వాత అది పాయసం చేసేవాళ్ళు, అది రెండు కాంబినేషన్ తింటారనమాట. నాకు అసలు నచ్చదు, అలవాటు కూడా లేదు. పాపం ఇంకా పిల్లలకి ఓపిక నశించిపోయింది, బోర్ కొడతా ఉంది, ఇంటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదే అనుకుంటున్నారు. ఢిల్లీతో చెప్పాను నేను, వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఇంకా వీళ్ళకి బోర్ కొడుతుంది ఢిల్లీ అంటే. అప్పుడు లేదు లేదు ఆశక్క, మేము ఉంటాము, ఆడుకుంటాము, అత్త ఉంటాము అని చెప్పారు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళేసి వచ్చారు కదా, ఈ లోపల ఒక ఆట ఆడిచ్చారు నన్ను, నేను వెళ్ళిపోతాము, ఢిల్లీ బామ్మని మళ్ళీ పిలువు అనేసి. అదే నేను ఇక్కడ ఢిల్లీతో చెప్తా ఉంటే వాళ్ళని కొడుతున్నారు దాంతో. నేను రమ్మన్నప్పుడు వచ్చేసి ఉండొచ్చు కదా నేను వెళ్తున్నప్పుడు అనేసి. ఇంకా చూస్తున్నారు కదా లక్ష్మి టీ తీసుకొచ్చేసింది, అలాగే వడలు తీసుకొచ్చేసింది. నాకు టీతో వడలు వడలే కాదు ఏదో ఒకటి హాట్ ఐటెం ఉండాలి, అది తింటూ తాగాలంటే చాలా ఇష్టము. సో అలా తింటూ తాగుతాను కాబట్టి వడలు ఫస్ట్ వేసేసింది గబగబా, మళ్ళీ టీ పెట్టేసింది. అంటే టీ స్టవ్ మీద ఉండింది సిమ్లో, మళ్ళీ వేసేసుకుని వచ్చేసింది. సో ఈరోజు టీ టైం మా లక్ష్మితో. ఇంకా అలా తాగేసిన తర్వాత లక్ష్మి ఏమంటే కొత్త డ్రెస్ తీసుకుందంట ఆన్లైన్లో. సో అదే చూపిస్తూ ఉంది. అది మళ్ళీ ఎత్తొచ్చులేదు, తాగు, దాహం తీర్చుకో ఫస్ట్, తాగేయండి మోహన. ఇంకో బాటిల్ ఎందుకు ఇప్పుడు నీకు తాగడానికి? ఓహో ఇదా ఇంకోటి వచ్చింది లక్ష్మి. ఇలాంటి టాప్ లక్ష్మి సేమ్ ఇది మీ అన్న, నేను మింత్రాలో తీసుకున్నాను లక్ష్మి, మీ అన్న బర్త్డేకి కదా సుదర్శన్ బర్త్డేకి. కానీ దీని కింద కూడా నీకు వచ్చిందా లక్ష్మి? నాకు రాలేదు లక్ష్మి, సపరేట్గా తీసుకున్నాను, నేను లెగ్గింగ్ తీసుకున్నాను. దీనికి అది ఇచ్చాడా లక్ష్మి? నాకు కూడా కావాలి. రెడ్డా చూడు, ఇలాంటి సేమ్ నాకు ఉందిలా, దీని కింద లెగ్గింగ్ కొనుక్కున్నాను నేను. మీ అన్న బర్త్డేకి వేసుకుని చూపిస్తాను, నా బ్లాగ్లో చూపిస్తాను. అదేమంటే బెంగళూరులో ఉంది, ఐరన్ చేయించి ఒకసారి ఉతికామంటే మళ్ళీ ఐరన్ చేస్తేనే బాగుంటుంది. అది బాగుంది లక్ష్మి, నీకు భలే ఉంటుంది. నా బ్లాగ్ చూస్తుంది లక్ష్మి, నీకు తెలుస్తుంటాయి. మీరు కూడా చూసే ఉంటారు కదా సేమ్ టాప్ నేను మా సుదర్శన్ బర్త్డేకి వేసుకున్నాను, సేమ్ అలాంటిదే లక్ష్మి కూడా కొనుక్కుందంట. ఇంకా ఇప్పుడు సుగీలు. సో సుగీల్కి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంట్లో మైదా పిండి కొంచెం కలిపి ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం సోడా కూడా వేసుకుంది. సో అలా కలుపుకోవాలి.
ఇంకా మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది ఆ బ్యాటర్ అంటూ మంచిగా వస్తుంది. ఇంకా మీకు మా బిట్టుగాడి అడ్డా చూపిస్తాను. ఎలా ఉన్నాడంటే వాడు ఈ రోడంతా వార్దే అన్నట్టు వాడి ఫీలింగ్. ఆ వార్దే లేండి కాదని చెప్పాను. ఎంతైనా వాడి ఊరు వాడు తిరుగుతాడు. సో వాడికి అన్నీ ఇక్కడేమంటే టెడ్డీకి రూబీకి టింకుకి యాపీకి అంతా కొత్త కదా. వాడు ఇక్కడ ఎక్కలేని బిల్డప్లు ఇచ్చాడనమాట. ఇంట్లో కామ్గానే ఉన్నాడు. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఎలా అంటే ఒక ఏమంటారు బిట్టుని అడుగుతున్నారనమాట వీళ్ళు. రే బిట్టు వీళ్ళు ఎవర్రా ఇక్కడికి రారా ఇక్కడ ఏముంటుందిరా అని వీళ్ళు బిట్టుని అడిగనుకుంటా ఉన్నారు. ఇంకా మార్నింగ్ టైం ఇలా ఈవినింగ్ టైం విలేజెస్లో ఎంత బాగుంటుందో. బయటికి వస్తారు అంతా చిమ్ముతూ ఉంటారు. చిమ్ముకొని అంటే ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళు ఇలా చిమ్ముకొని నీట్గా కల్లాపులు చల్లుకొని మంచిగా ముగ్గులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఎంత బాగుంటారు. ఇంకా ఇలా బయట కూర్చున్నప్పుడు ఎండాకాలంలో చల్లగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమంటే ఢిల్లీ మోహన ఏదో మాట్లాడుకుంటున్నారు. సడన్గా లక్ష్మి వచ్చేసింది. అదేమంటే బిట్టుగాడి మీద చెప్పుకుంటా ఉన్నారు. లక్ష్మి వచ్చి వినేసింది అనమాట. నేను అప్పుడే చెప్తున్నా లక్ష్మి వచ్చేస్తా ఉంది అయినా నా మాట వినలేదు ఢిల్లీ చెప్పేశాడు ఏదో. పాపం చెడ్డగా ఏం చెప్పలేదు మంచిగానే వాడిని ఏదో పొగడ్డం ఏదో చేశాడనమాట. అది లక్ష్మి వినేసింది. ఏంటన్నా ఏదో చెప్తా ఉన్నావు మోహన్ అక్కతో అనడం స్టార్ట్ చేసింది. ఇంకా ఢిల్లీ చూసాడు నాతో అంటున్నాడు నేను చూసుకోలేదు అక్క ఇక్కడ ఇలా చూడగానే లక్ష్మి వచ్చేసింది అంటున్నాడు. అబ్బబ్బబ్బబ్బా మా హ్యాపీని మా బిట్టుగారు తోస్తున్నాడు సైకిల్. వావ్ కదా మీరు చూసే ఉంటారు బిట్టుగారు ఇంటి దగ్గరకు వచ్చాడంటే కామ్గా వాళ్ళ మమ్మీ దగ్గరే వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ చూసారా ఎంత యాక్టివ్గా ఎంత హ్యాపీగా ఉన్నాడు. కానీ అప్పటికీ చాలా బెటర్ అసలు వీళ్ళతో అందరితో ఆడుకుంటూ మంచిగా ఉన్నాడు మా బిట్టుగాడు. ఇంకా మిల్కీ కూడా మా అందరితో కలిసేస్తే బాగుండు. అంటే డిస్టి డిస్టి తీసేసుకో ఢిల్లీ డిస్టి ఏం పడదు తగలదులే పాప. ఇంకా లోపలికి వచ్చి సుగీలు చేసేసుకుందామా. ఇంకా చెప్పాను కదా దాంట్లో ఆలుకాయ పొడి అలా వేసి అలా పెట్టేసి ఉండింది కదా దాన్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటా ఉంది. ఇంకా ఇక్కడ ఈ బ్యాటర్ చూసారా ఇలా పెట్టుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని. ఇంకా అదేమంటే ఇలా స్మాల్ స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇంకా ఈ లోపల ఆయిల్ వేడిగా కాగిపోతుంది కదా ఆ బాల్స్ ఒక్కొక్కటి తీసుకొని ఆ బ్యాటర్లో ఇలా డిప్ చేసుకొని బాగా ముంచుకొని ఇంకా ఆయిల్ వేసేసుకోవడమే బోండాల లాగా. ఓ మై గాడ్ మీ హస్బెండ్ అండి ఓ మీ హస్బెండ్ మై మై హస్బెండ్ ఇప్పుడు అలా లేదు ఓన్లీ నెంబర్ జస్ట్. ఇక్కడ మీకు అర్థమైందో లేదో తెలియదు నేను మళ్ళీ చెప్తున్నాను. మా మోహనకి పెళ్ళైన కొత్తల్లో ఏమంటే మా కుమార్ బయటికి వెళ్ళి ఫోన్ చేస్తారు. వీళ్ళకి చాలా మొహమాటాలు తెలుసా మా ముందేం మాట్లాడుకోరు. బయటికి వెళ్ళి ఫోన్ చేసేవాడు అనమాట కుమార్. అప్పుడేమంటే మా మోహనకి కాల్ ఎలా వచ్చేదంటే మై హస్బెండ్ వచ్చేది. మై హస్బెండ్ నేను ఎక్కడో వినలేదు చూడలేదు. అప్పుడు నేను హారిక ఢిల్లీ మేమందరం లక్ష్మి కూడా ఉండేది కదా లక్ష్మి అందరం చూసి నవ్వుకునే వాళ్ళము. మై హస్బెండ్ అనేసి అలా కమెంట్ చేసేవాళ్ళం అనమాట. కొన్ని రోజుల తర్వాత మై హస్బెండ్ అనేది కనిపించేది కాదు ఓన్లీ నెంబర్ వస్తుంది. ఏంటి మోహన అంటే ఏం లేదులే అక్క అనుకుంటా ఉండేదన్నమాట. ఓ మళ్ళీ అర్థమైంది ఓహో మై హస్బెండ్ తీసేసి నెంబర్ పెట్టుకుంది మేము అందరం కమెంట్ చేసాం కదా దానికి అనేసి తెలిసింది అప్పుడు మాకు. మ్యారేజ్ అయినా కొత్తలో ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. మా మోహన చాలా మొహమాటంగా చిన్న చిన్న దానికి ఫీల్ అయిపోతూ అలా ఉండేది. ఇప్పుడు అలా అస్సలు లేదు. ఇంకా నేనేమంటే పెళ్ళైన కొత్తల్లో అంట మా సుదర్శన్ చెప్పేవాడు నాకు భలే పొగురంట పొగురుపోతులాగా ఉండేదన్నంట. ఇప్పుడు అస్సలు అలా లేనంట చెప్పుకుంటూ ఉంటాడు. అది మనకి మనకు తెలియదు కదా పక్కన వాళ్ళకి తెలుస్తుంది అనేసి సర్లే అనేసి గమ్ము కొట్టేదాన్ని విని లక్ష్మి చూడమని చూసా సర్లే లక్ష్మి ఏంది అది ఆ రోజు అసలు ఎంత బాగుందో ఆ కర్రీ లక్ష్మి మీకు నచ్చలేదు లక్ష్మి ఇంట్లో ఎవరు తినలేదు లక్ష్మి సునీల్ తిన్నాడు లక్ష్మి సునీల్ తిన్నాడు కుమార్ లేడులే కుమార్ డాబాలో తినేయడము ఎలక్షన్స్ అప్పటి నుండి. లక్ష్మి దొరికిందంటే చాలు సుదర్శన్ మీద ఎక్కలని చాడీలన్నీ వచ్చేస్తాయి అనమాట. నాకు ఈ మధ్య కర్రీ చేశాను అరటికాయ కర్రీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు మా సుదర్శన్ తినలేదు దాన్ని అసలు నేనైతే షాక్ అయిపోయాను. చూసావు మోహన్ ఎంత బాగా చేసినా కానీ తిన్నాడు మోహన అని చెప్పుకున్నాను. మోహన్తో అయిపోయింది మళ్ళీ లక్ష్మి దగ్గర కూడా చెప్పుకుంటున్నాను.
లక్ష్మి ఇంకొంచెం కాలాలి కదా లక్ష్మి, ఈ కలర్ కంటే ఇంత వడలు కూడా ఇంకొంచెం కాలాలి. వడలు సుఖీలు ఇంకొంచెం, ఇంకొంచెం కలర్ రావాలి కదా. సుగీలు కొంచెం కలర్ రావాలి కదా అంటే ఇంకొంచెం కాలాలి కదా. కానీ ఏందో లక్ష్మి ఏమంటే అలా ఉంటేనే బాగుంటాయి వదినా అనింది. మళ్ళీ పాప నా కోసం చేసింది కొంచెం ఇంకొక కలర్లో, బ్రౌన్ కలర్లో, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఒకటి తెలుసా మీకు, ఇలా కూర్చొని తినడం కూడా అదృష్టం ఉండాలి కదా. అలా అదృష్టం ఉండాలి అంటే ఎవరు ఏం చేసినా మనకి నచ్చేసేయాలి, నచ్చేసి తింటా ఉంటే అదొక అదృష్టము. మా సుదర్శన్ ఉన్నాడు చూడండి, ఎవరేం చేస్తున్నా నచ్చదు, అది నేను చేస్తే అసలు నచ్చదు. ఆ సుదర్శన్ చేసుకుంటే ఎక్కడ పొగుడుకుంటానే ఉంటాడు. ఇంకా మా అత్తయ్య చేస్తే కూడా నచ్చదు, ఏదో ఒక పేరు పెడతాడు. మా అత్తయ్య కూడా అంతే, సుదర్శన్ కుమార్ చేస్తే నచ్చదు, అందుకే కష్టపడి ఆంటీయే చేసుకుంటా ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఎంత లక్కీ ఫెలో అబ్బా అనిపిస్తుంది. భలే ఉన్నాయి, కరెక్ట్ గా తీపి అంతా. అవునా, భలే ఉన్నాయి అంటే నాకు భలే ఇష్టం. అక్షయంతులు లాగా లక్ష్మి చెట్టు పెట్టలేదు, చెట్టు కాయలు అసలు చెట్టు కాయలు ఎల్లోగా ఎంత ఇష్టం. నాకు గ్రీన్ చూసి అంకమ్మ అంటే అసలు గ్రీన్ కలర్వి నాకు ఎందుకు అవి ఇష్టం ఉండదు. అది కూడా తీసుకెళ్ళిపోతాడు, అన్ని పెట్టేస్తాం. ఇంకా మేము బయలుదేరేలా కనిపించడం లేదని మా ఢిల్లీ ఏమంటే అన్ని మాకు చెప్పకుండానే తీసుకెళ్లి కారులో పెట్టేస్తున్నాడు. వేణుకు చెప్పు లక్ష్మి, అడిగామని చెప్పు. ఇంకో ఎందుకు అవి అన్నా ప్రేమ ఎక్కువైపోతే పట్టవు లక్ష్మి. ఏది లిమిట్గా పెట్టు లక్ష్మి, అన్న తినడు పెట్టడు, ఒకటి తింటాడేమో అంతే. నీళ్ళు అంటిస్తా లక్ష్మి, చూడు. ఎవరికి ఇంకా ఇక్కడ చూస్తున్నారా లక్ష్మికి వాళ్ళ అన్నల మీద ప్రేమ. సుగీలు మళ్ళీ వడల కోసం వెళ్ళింది, వడలు చేసేసి మళ్ళీ ఒక బాక్స్లో పెట్టింది. ఇంకా తీసుకెళ్ళాలంట ఇప్పుడు. సరే లక్ష్మి బాయ్, వేణు వస్తే కనుక్కొని పెట్టుకొని ఉండు. ఏడవ ఇక్కడ ఎందుకు, మా ఫిజ్ గార్డ్ చూసారా నిద్రపోయి లేచాడు, ఏడుపు స్టార్ట్ చేశాడు. ఏమి రా రౌండ్ తిరుగుతున్నావు పదా. లక్ష్మి అంటే ఎంత ఇష్టం అని రెడ్డికి చెప్పలేనమాట. లక్ష్మితో హక్ చేసుకొని వచ్చేయడానికి అక్కడ ఉండింది అంతసేపు. మేము నడుచుకుంటే వెళ్ళాము మా ఆంటీతో, నేను మోహన. లేదు లక్ష్మి నడుచుకుంటూ వెళ్దాం, రేపు కూర్చోండి అక్కడ ఆపండి. ఢిల్లీ అక్కడ కారులో ఉండండి, ఢిల్లీ ఆ ఇంటి దగ్గర. ఇంకా చెప్పాను కదా లక్ష్మి వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనేసి, సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఆంటీ నేను ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తాము. ఇంకా వీళ్ళందరూ కారులో వెళ్ళేసి అక్కడ ఆగి ఉంటారు. ఇంకా బిట్టు గారు చూసారా లక్ష్మికి కూడా బాయ్ చెప్పేస్తున్నాడు. వాడు రాడంట, వాడు వెళ్ళిపోవాలంట మాతోటి, వచ్చేయాలంట. బిట్టు వెళ్దామా, అమ్మొద్దా అమ్మొద్దా, బాయ్ బాయ్ చెప్పు లక్ష్మి, బాయ్ బాయ్ చెప్పు మమ్మీకి. బిట్టు బాయ్, కలిసేటప్పుడు వెళ్ళిపోతా ఉండ. కూతురు కాదు కొడుకు. సరే లక్ష్మి బాయ్. లక్ష్మి చూసారా బాయ్ చెప్పేసింది, బాధేస్తుంది కదా. ఇక కొంచెం పాపం లక్ష్మితో, పాపం పొద్దున్నుండి చాలా కష్టపడిపోయింది, ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. అందుకే ఎక్కువ ఎన్నిసార్లు పిలిచినా రామన్నమాట. ఇలా మా వల్ల చాలా ప్రాబ్లమ్స్ పాపం లక్ష్మికి, టయర్డ్ అయిపోతుంది. మేము చేస్తాం హెల్ప్ చేస్తామంటే చేయనివ్వద్దు పాపం. ఇంకా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, అలా లక్ష్మి వాళ్ళ ఊరికి శివుడు అన్నమాట.
ఇంకిప్పుడు మీకు లక్ష్మి వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ హౌస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది, కొత్తగా కట్టుకున్నారు. రీసెంట్గా గృహప్రవేశం కూడా చేశారు, పిలిచారు. అప్పుడు కోవిడ్ ఉందనేసి మేము ఎవరం వెళ్ళలేదు. ఇక ఎంత బాగుంటుందో కల్లా మోహన చూడు, ఇక్కడ అంతా ఎంత బాగుందో. అసలు రాడన్న ఢిల్లీ. అదే రాడి లోపలికి వెళ్ళి చూద్దాము. ఢిల్లీ, ఏ ఢిల్లీ రా లోపలికి వెళ్ళి చూద్దాం. బా ఎంత చల్లగా ఉందా అక్క ఇక్కడ. అసలు లక్ష్మి వాళ్ళ అత్త ఏమంటే, ఇంకొంచెం పెందలాడే వస్తే ఆ గుడి ఈ గుడి అన్నీ చూసుకు వెళ్ళొచ్చు, హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు అంటోంది. పొద్దు నుండి ఇప్పుడు వరకు ఉన్నా కానీ ఆంటీ వాళ్ళకి నన్న ఆంటీకి హలో రానన్నా రానన్నా కూర్చో కూర్చోరా రూపడు కూర్చోరా చూస్తాడు కూర్చోరా రూపడా మన ఆంటీకి ఇలాంటి కొనిద్దాం మోహన. టీవీ ముందు కూర్చోని ఆడుకుంటా ఊక్కుంటా ఉంటుంది. నన్న కాలు పడతాయి, దూరంగా పెట్టు లెగ్స్. ఆనుకో రూపి ఆనుకో. భలే ఉంటుంది ఐక్యాలో చూసా మోహన ఇలాంటిది. భలే ఉంటుంది ఆ అంకుల్కి భలే ఇష్టం. అప్పుడు చేపించుకోవాలని ఉండింది అనుకుంటా అంకుల్కి. ఇట్లా పొడుగుగా చేతులు. ఐక్యాలో చూసినప్పుడు డాడీ కూడా ఇలాంటిది తీసుకోవాలి అనుకున్నారు. మళ్ళీ ఇంట్లో వద్దులేమా అడ్డం అదొకటి ఎందుకులే అనేసి వద్దనుకున్నారు. బట్ అది ఇష్టంగా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి, హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. దాంట్లోనే పడుకునేసేయచ్చు, నిద్ర వచ్చేస్తుంది టీవీ చూస్తూ ఉంటే, అంత బాగుంటుంది దాంట్లో. లక్ష్మి వాళ్ళ బాబాయ్ లేరు, ఉండుంటే చూపించుంటాను. చాలా మంచి వాళ్ళు తెలుసా, బయటికి వెళ్ళారంట. ఇంకా ఈ అక్కకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో మనోజ్ అని హేమ అనేసి. ఇంకా మీకు ఇల్లు చూపిస్తానన్నాను కదా, ఇది అన్నమాట. హాల్ నుండి ఇలా వస్తే ఇలా టూ బెడ్రూమ్స్ ఆపోజిట్లో ఉంటాయి. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇంకొకటి చూపిస్తాను కదా, అది వచ్చి నార్మల్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ చూసారా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. సో ఇంకో బెడ్రూమ్ చెప్పాను కదా, సో ఇది టూ బెడ్రూమ్ హౌస్ ఇది. ఇంకా పైన కూడా ఉంది హౌస్, అది నాకు తెలీదు, అక్కడికి వెళ్ళలేదు. ఇంకా కొన్ని కొన్ని మంచిగా పెట్టుకోవాలి. తిరుపతిలో ఉంటారు అక్క వాళ్ళు, రీసెంట్గా ఇంకా హౌస్ కట్టుకొని వచ్చారు ఇక్కడికి. బాగుంది కదా ఇక్కడ. మిల్కీ మిల్కీ నాన్న ఇక్కడ ఏడవదులే. అత్త అత్త వీడియో తీసుకుంటే ఇంకా బా ఎంత బాగుంది అత్త, దిశ తగులుతుందేమో. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది అసలు, ఆ టైంలో మీరు కనుక ఉంటే అసలు వదలబుద్ధి అయి ఉండదు, అంత బాగుండింది. చూసారా ఆ హౌస్కి ఎదురుగా గుడి కూడా ఉంది, శివుడు గుడి అదే. గుడి కూడా ఇక్కడే. అసలు ఇలాంటి ప్లేస్లో ఇల్లు ఉండాలంటే అదృష్టం ఉండాలి. ఎంత హ్యాపీగా కోడలు వచ్చే కోడలు అదృష్టవంతురాలు. నిజం మీరు మంచిగా ఉంటారు. ఇంకా మనోజ్ నాకు తెలీదు. అవును అన్న కూడా మంచాడు. హేమా హాయ్ తీసుకెళ్తాం అక్క, ఉంటాడేమో పాపం. మళ్ళా నువ్వే రావాల్సిందే. వస్తాడు. ఫస్ట్ టైం ఉంటాను వెళ్ళి వస్తున్నాడు పాపం. రూబీ ఎక్కువ లోపలికి రానా. బిట్టు వద్దులేవాడు ఏడుస్తాడు పాపం. బిట్టు నన్నా వెళ్ళామా వెళ్ళామా
ఢిల్లీ మిట్టు గారిని తీసుకెళ్దామా అంటే నీకెందుకు చెప్తున్నామంటే అర్థం చేసుకో. అవునా లక్ష్మి వస్తేనేనా పాపం. మరి మళ్ళీ ఏడెళ్ళి నాకు ఏడుస్తాడ్రా. పాపం లాస్ట్కి బిట్టుగాన్ని వాళ్ళ పిన్నమ్మ తీసుకుందనమాట, లక్ష్మి వాళ్ళ పిన్నమ్మ తీసుకొని పైకి తీసుకువెళ్ళింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేము. పాపం భలే ఏడ్చాడు వాడు రావాలనేసి మాతో, కానీ వాడు ఉండడంట. నాకు తెలుసు వాడు ఉండడు లక్ష్మి లేకుండా, కొంతసేపట్లో మళ్ళీ కావాలి అంటాడు. ఇంకా మిల్కిని చూసారా, ఇక్కడ హ్యాపీగా ఉంది. పలకరించినా కానీ ఏడవలేదు, అక్కడ మాత్రం పలకరిస్తే ఏడ్చేస్తా ఉండింది. బాయ్ మిల్కీ, బాయ్ బాయ్ హేమా. పదండి రా తొందరగా, మళ్ళీ బిట్టుగాడు ఏడుస్తాడు. ఏదో బైక్ వస్తుంది, నానా ఆలోచించాలి తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కటే ఆలోచించకూడదు. మాకు కూడా ఉంది కదా, మనం తీసుకెళ్ళాలనేసి. ఇక్కడ దేవుడు చేసి దండం పెట్టుకోండి. ఇదిగో శివుడు చేసి నాన్న ఇచ్చాడ్రా. ఢిల్లీ దండం పెట్టుకో. అన్ని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు. ఢిల్లీ అబద్ధాలే. ఢిల్లీ ఢిల్లీ ఏసీ వద్దు ఢిల్లీ. ఇక్కడ దుమ్మేం ఉందనేసి అక్కడ కదా కావాలి మనకి ఏసీ. చల్ల ఇక్కడ గ్రీనరీ ఆ స్మెల్ భలే ఉంటుంది ఢిల్లీ. నాకు ఇష్టము. అక్కడ దిబ్బలు ఉన్నాయి అడవిలే వచ్చింటే కదక్క. ఇంకో ఇంకో ఇప్పుడు వస్తాం చూడు. దిగే సాడే కూర్చోంటా. అలా కూర్చుంటే రాదు, వెళ్తా ఉంటే వస్తుంది కదా మోహన. నన్న నా చార్జర్ తెచ్చారు కదరా. థ్యాంక్స్ నన్న. రూబీ మీరందరు ఏమైనా అనుకోండి, నాకు ఆ స్మెల్ అంటే ఎంత ఇష్టం అంటే అదే పొలాల్లో నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది నిజంగా చాలా ఇష్టం నాకు. ఇంకా వర్షం పడే ముందు స్మెల్ వస్తుంది కదా, అంటే వర్షం పడుతుంది ఇంకొంతసేపట్లో అంటే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. సో అది కూడా చాలా ఇష్టము. ఇలా లక్ష్మి దగ్గరకు వచ్చినప్పుడు అంతా ఇలా ఫీల్ అవుతూనే ఉంటాను, ఎంత లక్కీ ఫెలో కదా లక్ష్మి అనుకుంటా ఉంటాను. చాలామంది సిటీ లైఫ్ కావాలి అనుకుంటారు, కానీ విలేజ్లో ఉన్న అంటే విలేజ్లో కొన్ని టైప్స్ ఆఫ్ కష్టాలు ఉంటాయి. సో అది కాకుండా మనం పాజిటివ్గా థింక్ చేసామంటే చాలా ఏమంటారు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఏదో ఒక్కటే ఉండాలి అనుకోకూడదు, సిటీ లైఫ్ కూడా అనుభవించాలి, అలాగే విలేజ్ లైఫ్ కూడా అనుభవించాలి. ఇంకా అనుభవం చాలా బాగుంటుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇంటికి వచ్చేసాము. మా అత్తయ్య సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నారు, పాపం మా సుదర్శన్ కూడా సీరియల్ చూస్తూ ఉన్నాడు. ఇంకా లక్ష్మి ఇచ్చింది కదా అవి పెట్టేశాం, తింటున్నాడు. సో అంతే అన్నమాట, ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేసాము అనేది షేర్ చేసుకున్నాను మీ అందరితో. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అదన ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.